వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. ప్రేక్షకులకు రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు. ముందుగా ముఖ్యాంశాలు. కళ్యాణదుర్గం వైసీపీ కార్యాలయంలో ఘనంగా మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తలారి రంగయ్య. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో చేరికలు. కాంగ్రెస్ లో చేరిన మేడ్చల్ మున్సిపల్ వైస్ చైర్మన్ రమేష్, 11 మంది కౌన్సిలర్లు. నార్సింగ్ రైతు వేదికలో ధాన్యం కొనుగోలుపై అవగాహన సమావేశం. పలు సూచనలు సలహాలు అందజేసిన తూప్రాన్ ఆర్డీఓ జయచంద్ర. కూటమి ప్రభుత్వం వచ్చాక సంపద సృష్టించి ప్రజలకు పంచుతాం. నిడదవులు ప్రజాగణం సభలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు హామీ. వేమూరు నియోజకవర్గం వేమూరు మండలం వరాహపురం కుచేళపాడు గ్రామంలో మాజీ మంత్రి పొలిట్ బ్యూరో సభ్యులు వేమూరు నియోజకవర్గ కూటమి బలపరిచిన అభ్యర్థి నక్క ఆనందబాబు ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆనందబాబు మాట్లాడుతూ, తాను వేమూరు నియోజకవర్గంలో 3 సార్లు పోటీ చేసి 2 సార్లు గెలుపొందానని, ఇప్పుడు 4వ సారి మేముందుకు వచ్చాను. తన మీద 3 సార్లు పోటీ చేసిన వ్యక్తి 6 నెలల క్రితం నియోజకవర్గం వదిలి పారిపోయాడు. మీరు గమనించండి, ఎక్కడి నుండో వచ్చిన వ్యక్తిని ఇక్కడ పోటీకి పెట్టారు. నేను మీ వాడిని, మీ మధ్య ఉండే వ్యక్తిని. అంతా బాగుంటే 5వ సారి కూడా వేమూరు నియోజకవర్గం నుండి పోటీ చేస్తానంటూ పేర్కొన్నారు. బ్రహ్మాండంగా మీ గురించి ఆలోచిస్తున్నారు. అటువంటి నాయకులు కావాలి. ఒక విజన్ ముందు చూపున్నటువంటి నాయకుల్ని గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా మీ కష్టాలు తెలిసినటువంటి మేము ఖచ్చితంగా ఆ కష్టాల్లో పాలు పంచుకుంటానని చెప్పి చెప్తున్నాం. కళ్ళబల్లి కబుర్లు ఇవాళ వచ్చి ఎవడెవడో కేర్ ఆఫ్ లేని వాళ్ళు వచ్చి ఏదో చెప్తున్నారు. గెలిచినా ఓడిపోయినా మీ వాళ్ళు మీ మనిషిని ఏమూరు వదిలిపెట్టి నేను ఏడవబోను. మరి మీరు గెలిపించిన మీరంటే మీరు కాదు, నియోజకవర్గం వాళ్ళు గెలిపించిన ఆయన ఏడబోయాడు ఉన్నాడా? ఎప్పుడు ఆడ నుంచి వచ్చాడో ఎప్పుడు పోతాడో తెలియదు. కాబట్టి వాళ్ళు కాదు, మనం శాశ్వతం. ఇది మంది మీ గురించి నాకు తెలుసు మొత్తం. ఖచ్చితంగా మీకు ఏం కావాలో ఆలోచించి అన్ని రకాలుగా సహకారం అందిస్తాను, మీతో ఉంటాను. గుర్తుపెట్టుకొని ఓట్లేదు. ఇంకా 10,000 ఇస్తాను అన్నాడు జీతం. అన్ని విధాలు మరీ అడ్డగోలుగా ప్రవర్తించిన వాళ్ళు ఎవరంటే కొంతమంది తొలగిస్తారేమో కానీ చంద్రబాబు చెప్పింది వింటూ పవన్ కళ్యాణ్ ఫీల్ చూడండి. సినిమాలో నటించే కంటే పిల్లలను కంటూ ఉంటే డబ్బులు వస్తాయి. ఇందులో నాకే ఫస్ట్ ప్రైజ్ రావాలి, అదే పనిలో ఉంటా. 5,000 మంది 15,000 అని లెక్కలు వేస్తున్నాడు. ఈయన వయసు 75 సంవత్సరాలు, రాజకీయ అనుభవం 40 సంవత్సరాలు, 14 సంవత్సరాలు సీఎంగా ఉన్నారు. తల్లికి వందనం, వాలంటీర్స్, ఇలాంటి పథకాలు అప్పుడు ఎందుకు గుర్తు రాలేదు? చంద్రబాబు వ్యాఖ్యలు వింటూ ఉంటే మా ఊళ్ళోకి వచ్చే కూరగాయలు ఆటో వాళ్ళు బెటర్, ఒకే రేటుకు అమ్ముతున్నారు. చంద్రబాబు దృష్టిలో రాజకీయ ఒక వ్యాపారంలా ఉంది. నిజమో కాదో మీరే ఈ వీడియో చూసి చెప్పండి. తల్లికి వందనం. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 1,500 ఇస్తాం, 15,000 ఇస్తాం. ఒక బెడ్ ఉంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000, నలుగురుంటే 60,000, 5,000 మంది ఉంటే 75,000 ఇస్తామని, 5,000 మంది ఉంటే 75,000 ఇస్తామని మీ అందరికి హామీ ఇస్తున్నాం. ఆయనకి అసలు లెక్కలు రావు, అది ఆయన పర్సనల్. నీకేమిటి మధ్యలో? టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల కలయిక ప్రజల గెలుపు కోసం, రాష్ట్రాన్ని నిలబెట్టడం కోసం. ఈ కలయిక వల్ల కొందరు నేతలు త్యాగాలు చేయాల్సి వచ్చింది. అయినా సరే 3 పార్టీలు ఒకటే అనే భావనతో పనిచేసి 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాలను గెలిపించుకోవాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. 175 అసెంబ్లీ సీట్లు గెలిపించాలి, 25 పార్లమెంట్లు గెలిపించాలి. 3 పార్టీలు కలిసి మన అభ్యర్థులుగా గుర్తించి రాష్ట్రం కోసం పనిచేయాలి. పార్టీలు అన్ని ఒకటి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, అందరికీ సీట్లు రాలేదు, కొంతమందికే వచ్చాయి. త్యాగాలు చేశాం. మా ముగ్గురి కలయిక ప్రజల గెలుపు కోసం, రాష్ట్రం నిలబడడం కోసం. అర్థం చేసుకుని మమ్మల్ని ఆశీర్వదించమని, అఖండ మెజార్టీతో గెలిపిస్తామని
గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేయాల్సి కోరుకుంటూ, మీరు చూపించిన అభిమానం చూశాను, నా జీవితంలో ఎప్పుడు జ్ఞాపకం ఉంటుంది. ఈ పవిత్ర రంజాన్ మాసంలో ఐదు పూట్ల నమాజ్ చేయడం, ఏమీ తినకుండా నీళ్లు తాగకుండా ఉపవాసం ఉండడం, ఇలాంటి పద్ధతి ఒక ముస్లిం మతంలోనే ఉంది. ప్రతి ముస్లిం సోదరి సోదరులకు పేరు పేరిన ఈద్ ముబారక్. మీ పోచ్మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి, కమలాపురం నియోజకవర్గ శాసనసభ్యులు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ లో చేరిన మేడ్చల్ మున్సిపల్ చైర్పర్సన్ రమేష్, 11 మంది కౌన్సిలర్లకు సీఎం రేవంత్ రెడ్డి కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పేరాల గోలి సదాశివరావు కళ్యాణ మండపం వద్ద ఏర్పాటు చేసిన యాదవుల ఆత్మీయ సమావేశ కార్యక్రమానికి చీరాల శాసనసభ్యులు కరణం బలరామ కృష్ణమూర్తి, చీరాల వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కరణం వెంకటేష్, మాజీ ఎంపీ చిమట సాంబు హాజరయ్యారు. ముస్లిం సోదరి సోదరి మండలకు రంజాన్ శుభాకాంక్షలు. మీ కిలారి వెంకట రోషయ్య, పొన్నూరు శాసనసభ్యులు మరియు గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి. అందరికీ నమస్కారం. నేను మీ కిలారి వెంకట రోషిని. గుంటూరు పార్లమెంటరీ ప్రజలందరూ కూడా ఈద్ ముబారక్, రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఈ నూతన సంవత్సరం నుంచి మీరు మీ కుటుంబ సభ్యులకి అంతా మంచి జరగాలని, ఆ అల్లా ఆశీస్సులు ప్రతి సభ్యుడికి ప్రతి వ్యక్తికి మంచి జరగాలని, రాబోయే రోజుల్లో అందరూ సుఖ సంతోషాలతో వెళ్ళివరాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. కావలి పట్టణంలోని 7వ వార్డు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి వైసీపీ ముఖ్య నేత పోలు వెంకటేశ్వర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. వీరికి టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి తెలుగుదేశం పార్టీ కండువాలను కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. పార్టీలో సముచిత స్థానం కల్పిస్తానని కావ్య కృష్ణారెడ్డి వారికి హామీ ఇచ్చారు. తనను నమ్మి పార్టీలోకి వచ్చిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. కృష్ణారెడ్డిపై అభిమానంతో పార్టీలో చేరడం జరిగిందని, స్వచ్ఛందంగా రావడం జరిగిందని పోలు వెంకటేశ్వర్లు తెలిపారు. నమస్తే, నా పేరు పోలు వెంకటేశ్వర్లు. 7వ వార్డు. గత 10 సంవత్సరాల నుంచి వైఎస్ఆర్సీపీ అభిమానిగా రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి విజయానికి నా వంతు కృషి చేశాను. కొన్ని అనివార్య కారణాల వల్ల నాకు బాధేసి పార్టీ నుంచి వచ్చేసాను. తెలుగుదేశం పార్టీ మీద అభిమానంతో, కావ్యకృష్ణారెడ్డి మీద అభిమానంతో తెలుగుదేశం పార్టీ చేరడం జరిగింది. దీంట్లో ఎవరి ఒత్తిడి ఏం లేదు, నా మనస్ఫూర్తిగా నేనే వచ్చాను. ఇతర తెలుగుదేశం విజయానికి, కావ్యకృష్ణ విజయానికి నా వంతు కృషి చేస్తాను. మన ఆయన వాళ్ళు మరణించినా వారి పేరిట మనం చేసే సేవా కార్యక్రమాల రూపంలో వారు ఎప్పటికీ జీవించే ఉంటారని ప్రభుత్వ వైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి వ్యాఖ్యానించారు. ఆస్తులు అంతస్తుల విషయంలో పేదవాడే అయినప్పటికీ ఆపన్నులను ఆదరించి హక్కును చేర్చుకోవడంలో, సామాజిక స్పృహలో ఎంతో సంపన్నుడైన పాటి బండ్ల కిరణ్ తన మాతృమూర్తి పేరిట అటువంటి మహత్తరమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం గొప్ప విషయమని ప్రత్యేకంగా అభినందించారు. అతను చేపట్టే ప్రతి మంచి పనిలో తాను అండగా నిలుస్తానని తెలిపారు. వాళ్ళ కుటుంబ సభ్యులు మరణించినప్పుడు, లేదా వాళ్ళ మిత్రులు మరణించినప్పుడు, లేదా వాళ్ళకు కావాల్సినటువంటి వ్యక్తులు మరణించినప్పుడు వాళ్ళకి సంబంధించి కూడా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు సహజంగా. కానీ ఒకటి అయితే మాత్రం నేను గర్వంగా చెప్పగలుగుతున్నా, ప్రార్థించే పెదవుల కన్నా
సహాయం చేసే చేతుల కింద ఇవాళ పేరు తీసుకున్నటువంటి కార్యక్రమం ఏదో మదర్ పేరు మీదుగా ప్రార్థన నిర్వహించడం కూడా ఆ రకమైనటువంటి కార్యక్రమాలు చేస్తూనే మరోపక్క సమాజంలో పేదవారికి సంబంధించి వారికి సహాయపడాలని ఆలోచనతో ఈరోజైతే నలుగురికి ఒకరికి తోపుడు పట్టించే కార్యక్రమం మిగతా వాళ్ళకి కొంతమందికి ఒకళ్ళు షాప్ పెట్టించే కార్యక్రమం ఈ విధంగా ఎందుకంటే వాళ్ళ జీవితాల్లో కూడా ఒక మార్పు శ్రీకారం చుట్టే రీతిలో కిరణ్ ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకొని ఈ మంచి కార్యక్రమం కూడా నిజంగా నేను కూడా చాలా జన్మభూమి కమిటీలకు మన వాలంటీర్ వ్యవస్థకు తేడా మీరే గమనించాలని సీఎం జగన్ ప్రజలను కోరారు. అయ్యా చంద్రబాబు, నీ హయాంలో నువ్వు జన్మభూమి కమిటీలు పెట్టుకున్నావయ్యా. నువ్వు పెట్టుకున్న జన్మభూమి కమిటీల వల్ల ప్రజలు ఇబ్బందులు పడ్డారు. వాళ్ళు మీరు ఇద్దరు కలిసి మరుగుదొడ్లకు లంచాలు తీసుకున్నారు, రేషన్ కు లంచాలు తీసుకున్నారు, పెన్షన్ కు లంచాలు తీసుకున్నారు, రాష్ట్రాన్ని దోచేశారు. కానీ మీ జగన్ తన అభిమానులతో తాను తెచ్చుకున్న వాలంటీర్ వ్యవస్థ ఏకంగా లంచాలు లేకుండా వివక్ష లేకుండా మీ బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు. నేరుగా 270,000 రూపాయలు నా అక్క చెల్లెమ్మ మన కుటుంబాల ఖాతాల్లోకి మీ బిడ్డ పంపించాడు. అయ్యా చంద్రబాబు, అక్కడ జన్మభూమి కమిటీలది వాలంటీర్లది టాపిక్ కాదు, అక్కడ ముఖ్యమంత్రిగా ఎవరు ఉన్నారు అన్నది టాపిక్ అన్నది గుర్తుపెట్టుకో చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు మనస్తత్వం రాష్ట్రాన్ని దోచుకోవడం, దోచుకున్నది పంచుకోవడం. మీ బిడ్డ మనస్తత్వం చనిపోయిన తర్వాత కూడా ప్రతి పేదవాడి గుండెల్లో బ్రతికే ఉండాలి అన్నది మీ బిడ్డ మనస్తత్వం. ఇది నీకు నాకు ఉన్న తేడా. చంద్రబాబు కూడా జగన్ అన్న స్టార్ క్యాంపెయినర్ అని సీఎం జగన్ పేర్కొన్నారు. వాలంటీర్లకు 10,000 ఇస్తానంటున్నాడంటే చంద్రబాబు జగనన్న పాలన బాగుందని ఒప్పుకున్నట్టే కదా అని అన్నారు. ఇంతకంటే జగనన్న పాలనకు ఇచ్చే సర్టిఫికెట్ ఏముంటుందన్నారు. ఇవాళ ఈ మధ్య కాలంలో నిన్ననే అనుకుంటా కొత్తగా ఒక మాట మాట్లాడాడు. నిజంగా ఆయన మాట్లాడిన మాటలు చూసినప్పుడు నాకు నిజంగా నవ్వాలో ఏం చేయాలో కూడా అర్థం కాల. ఆ మనిషి నోట్లో నుంచి ఆ మాటలు వింటా ఉన్నప్పుడు ఇదే బాబు నిన్ననో మననో అన్నాడు. మనం పెట్టిన వాలంటీర్ల వ్యవస్థ అంటే మీ అందరికీ గుర్తుందా? మనం పెట్టిన వాలంటీర్ల వ్యవస్థకు చంద్రబాబు నాయుడు గారు మన ఈ మధ్యకాలంలోనే వాలంటీర్లకు 10,000 ఇస్తాడట చంద్రబాబు అన్నాడు. సరే పోనీ ఇట్లన్నా కనీసం జగన్ పాలన బ్రహ్మాండంగా ఉందని ఒప్పుకోనన్నా ఒప్పుకున్నాడు. అటుకైనా సంతోషం. జగన్ పాలన చంద్రబాబు నాయుడు గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తా ఉంది దాన్నన్నా ఒప్పుకున్నాడు సంతోషం. ఇదే చంద్రబాబు మొన్నటిదాకా మన వాలంటీర్ల వ్యవస్థ గురించి ఏమన్నాడు? ఇదే చంద్రబాబు ఇదే ఆయన కూటమి. మన వాలంటీర్ల వ్యవస్థను మొన్నటిదాకా ఏమన్నారు? మనం పెట్టిన వాలంటీర్ల వ్యవస్థ అంటే భయంకరమైన ద్వేషం చంద్రబాబు నాయుడు గారికి ఉంది. వాళ్ళ గురించి ఏమన్నాడు మొన్నటిదాకా? మూటలు మోసేవాళ్ళు అన్నాడు. వారి కథ తేలుస్తా అన్నాడు. నార్సింగ్ మండల కేంద్రంలోని రైతు వేదికలో ధాన్యం కొనుగోలుపై తహసీల్దార్ షేక్ కరీం, ఎంపీఓ నరేష్, పంచాయతీ కార్యదర్శులు, ఐకేపీ సిబ్బంది, పిఎస్ సిబ్బందికి అవగాహన సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశానికి ముఖ్య అతిథిగా తూప్రాన ఆర్డీఓ జయచంద్రారెడ్డి హాజరయ్యారు. ధాన్యం కొనుగోలు విషయంలో పలు సూచనలు, సలహాలు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రైతులు తమ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలను విక్రయించుకోవాలని, విక్రయించిన ధాన్యానికి సంబంధించిన డాటా ఎంట్రీ కొనుగోలు కేంద్రాల వద్ద, అదేవిధంగా రైస్ మిల్లుల వద్ద నమోదు చేస్తూ డిఎస్ఓ కార్యాలయంలో నమోదు తొందరగా చేసి రైతుల ఖాతాలోకి డబ్బులు వేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఆ కొనుగోలుదారులకు సంబంధించిన స్టేక్ హోల్డర్స్ అందరితో రివ్యూ మీటింగ్ పెట్టడం జరిగింది. ఒట్లో ఇంకా ఒట్లు సెంటర్లకు వస్తున్నాయి, కాకపోతే మాక్చర్ ఇంకా రాలేదు. వచ్చే సోమవారం వరకు మాక్చర్ వస్తుంది. సోమవారం నుంచి కొనుగోలు ప్రారంభమైతే అని చెప్పడం జరిగింది. ఈ రివ్యూ మీటింగ్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే రైతుకు వీలైనంత తొందరలో ఒట్ల కొనుగోలు జరిగి, వీలైనంత తొందరగా డాటా ఎంట్రీ జరిగి,
ఒకటి సెంటర్లో డాటా ఎంట్రీ జరగాలి, రెండవది రైస్ మిల్లో కూడా డాటా ఎంట్రీ జరగాలి. ఈ రెండు డాటా ఎంట్రీలు జరిగిన తర్వాత స్పీడ్గా డిఎస్ఓ ఆఫీస్లో కూడా వాళ్ళు కన్ఫర్మ్ చేయాలి. ఈ మూడు డాటా ఎంట్రీలు జరిగినట్టయితే రైతులు తొందరగా డబ్బులు జరుగుతూ ఉంటాయి. ఈ ప్రక్రియ అంతా కూడా పంచాయత్ సెక్రటరీలకి, తర్వాత ఏఈఓలకి, తర్వాత రెవెన్యూ సిబ్బందికి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వీలైనంత తొందరగా, అంటే గతంలో కంటే కూడా వీలైనంత తొందరగా ఊర్లో కొనుగోలు ప్రక్రియ చేపట్టి రైతులకు తొందరగా డబ్బులు పడే ప్రక్రియలు, అంటే టెక్నికల్ అన్ని కూడా టెక్నికల్ అన్ని కూడా స్పీడ్గా చేయడానికి ప్రయత్నాలు చేస్తామని సిబ్బంది కూడా మాట ఇచ్చారు. ఆ క్రమంగా నాసింగి మండలంలో ఎలాంటి సమస్య లేకుండా ఊర్ల కొనుగోలు జరుగుతుందని ఆశిస్తుంది. ఏమిటి అని అంటే సెంటర్ అంటే టెక్నికల్గా చెబుతున్నా ఉన్న నిబంధనల ప్రకారము ఆ టార్పాలిన్లు సెంటర్లో టార్పాలిన్ ఉండే ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే సెంటర్ ఇన్ఛార్జ్ల కోసం, అంటే వాళ్ళు ఒడ్లు ఒకసారి కొన్న తర్వాత కొన్న ఒడ్లు లారీ ద్వారా రైస్ మిల్లుకు పంపించడానికి కొంత టైం పడుతుంది కాబట్టి ఆ టైంలో కనుక వర్షాలు వస్తే వాళ్ళు కొన్న ఒడ్లను రక్షించుకోవడానికి సెంటర్ ఇన్ఛార్జ్లకు టార్పాలిన్ ఇవ్వడం జరుగుతుంది. పాటికొండ మండలం పొన్నేకల్లు గ్రామంలో గుంటూరు పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి పొమ్మసాని చంద్రశేఖర్తో కలిసి ఎన్నికల ప్రచారం రోడ్ షోలో పాల్గొన్న తాటికొండ నియోజకవర్గం టీడీపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి తెనాలి శ్రావణ్ కుమార్ అనంతరం బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా పల్లె శ్రీనివాసరావు, మాజీ జెడ్పీటీసీ తాటికొండ 20 కుటుంబాలు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. రంజాన్ సందర్భంగా రేపల్లిలో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పవిత్ర రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రసిద్ధ జామియా మసీదులో రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ముస్లిం సోదరులకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. నెల రోజుల పవిత్రమైన దీక్ష పూర్తి చేసుకున్న సందర్భంగా అందరికీ అల్లాహ్ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నానని అన్నారు. మనందరి జీవితాలు పరిపూర్ణ ఆనందాలను నింపుకుని మున్ముందుకు సాగాలని, సర్వమత సౌభ్రాతృత్వం విలసిల్లాలని కోరుతున్నానని ఆకాంక్షించారు. రంజాన్ నెల రోజులు పవిత్రమైనటువంటి దీక్షలు చేసుకొని ఈరోజు ఈ పండుగ సందర్భంగా ప్రార్థన చేసుకొని ఒకచోట కలిసినటువంటి ముస్లిం సోదరులందరినీ అభినందించుకుంటూ, పలకరించుకుంటూ, శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ చాలా సంతోషంగా గడపడం జరుగుతోంది. రంజాన్ పవిత్ర దీక్షలో ఉన్నటువంటి ముస్లిం సోదరులకే కాకుండా ఈ సందర్భంగా భారతీయులందరికీ అల్లా తాలూగా ఆశీస్సులు ఉండాలని, మనందరి జీవితాలు మరింత సంతోషంగా సాగడానికి వారి తల దీవెనలు అందుతూ ఉండాలని కోరుతూ ఈ సందర్భంగా ఈ ప్రాంతంలో ఉండేటువంటి ముస్లిం సోదరులందరూ ఈ పండుగ ముగింపు వేడుక కుటుంబ సభ్యులందరితో. పటాన్చెరు నియోజకవర్గం రుద్రారం గ్రామంలో గణేష్ గడ్డ దేవాలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ లోక్సభ ఎన్నికల ప్రచార రథాలను మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు, బీఆర్ఎస్ పార్టీ మెదక్ లోక్సభ అభ్యర్థి వెంకట్రామరెడ్డి, పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహబాల్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ గణేష్ గడ్డ బీఆర్ఎస్ కు కలిసి వచ్చిన గడ్డ అని అన్నారు.
ఇప్పటికే పేద మహిళలకు పెన్షన్లు ఇస్తామన్న రేవంత్ రెడ్డి 42 లక్షల మందికి బాకీ పడ్డారన్నారు. నిరుద్యోగ భృతి పేద మహిళలకు పెన్షన్లు ఇచ్చిన తర్వాతే ఓట్లు అడగాలన్నారు. కౌలు రైతులకు రుణమాఫీలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుందని ఎద్దేవా చేశారు. అభయ హస్తం అక్కడకు రాని హస్తమైందని అన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు గౌరవ శాసనసభ్యులు, పెద్దలు, శ్రీ మైపాల్ రెడ్డి గారు, మన ముఖ్య అతిథి గౌరవనీయులు, పెద్దలు, శ్రీ హరీష్ రావు గారు మాజీ మంత్రివర్యులు, అదేవిధంగా వేదిక మీద ఉన్న మాజీ శాసనసభ్యులు గారు, పెద్దలు, మీ అందరి ఆశీర్వాదం కావాలని ఈ రోజు మైపాల్ అన్న ఆధ్వర్యంలో ఏదైతే మనం వ్రతాల పూజా కార్యక్రమం పెట్టుకున్నామో అశేష జనం పూజ అనుకుని వచ్చాం. కానీ ఇక్కడ అశేష జనం మీ అందరి దీవెనలు నాకున్నాయి. మీరందరు కూడా ఒక మనస్ఫూర్తితో ఇవాళ పూజా కార్యక్రమం నిర్వహించుకున్న తర్వాత మన మైపాల్ అన్న గారి ఆధ్వర్యంలో హరీష్ అన్న గారి సూచనల మేరకి ఏదైతే కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నామో అవన్నీ కూడా విజయవంతం చేయాలని చెప్పి ఈ ప్రదేశం ఏదైతే ఉందో మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో 11 సంవత్సరాలు ఒక అధికారిగా పనిచేసిన అనుభవం ఉంది. మీ అందరిలో కలిసి, మీ అందరి పరిచయంతో కలిసి మీ దీవెనలు నాకు ఉండాలని చెప్పి, అదేవిధంగా ఎక్కడి నుంచి అయితే ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిగా పనిచేశానో ఆ ప్రాంతం పూర్తిగా అవసరాలు తెలిసిన వ్యక్తిగా ఎంపీగా ఎన్నికైతే మీ అందరి సేవలో నన్ను ఉంచుకోవాలని చెప్పేస్తూ, మీరందరి దీవెనలు నాకు ఉండాలని చెప్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. పటాన్చెరు నియోజకవర్గం పరిధిలోని రామచంద్రాపురం పరిధిలోని శ్రీ కన్వెన్షన్ హాల్లో ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షులు తెలంగాణ ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ ఆధ్వర్యంలో మెదక్ పార్లమెంట్ ఎన్నిక సన్నాహక సమావేశ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మెదక్ ఎంపీ అభ్యర్థి నీల మధు, దేవాదాయ శాఖ, మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొండా సురేఖ, మెదక్ జిల్లా అధ్యక్షురాలు విజయ నిర్మల, పటాన్చెరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కాటి శ్రీనివాస్ గౌడ్ ఇరువురు విచ్చేసి కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఇరువురు మాట్లాడుతూ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మెదక్ సీటు చాలా కీలకమని, ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క విద్యార్థి కష్టపడి పూర్తి స్థాయిలో పనిచేయాలని, నీలం, మధు, ముదిరాజ్ గెలుపుకు అందరూ సహకరించాలని కార్యకర్తలందరికీ సూచించారు. నిజాంపేట మండల వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో రంజాన్ పండుగ వేడుకలు ముస్లిం సోదరులు ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు మండల కేంద్రంలోని ముస్లిం సోదరులు గత 30 రోజులుగా కఠిన ఉపవాస దీక్షలతో ఉండి గురువారం రోజున ఈద్గాలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ముస్లిం పెద్దలు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో హిందూ ముస్లిం సోదరులు సోదర భావానికి నిలువెత్తు నిదర్శనం అని అన్నారు. అల్లా దయ వల్ల రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలన్నారు. اللہ کرم ہوا احسان ہوا کہ اللہ پاک نے ہمیں عید نصیب فرمائی. الحمد للہ سب کی آسان سے ہو چکی ہے اور رمضان کے روزے الحمد للہ آسان سے گزرے ہیں. اللہ کا کرم ہے کہ اللہ پاک ہمیں ایسے رمضان بار بار نصیب فرمائے. اور الحمد للہ نظام پیٹ میں ہمارے مکمل پورے گاؤں کے ساتھی آ کے عید بنائے ہیں. اور اللہ کا احسان ہے کہ اللہ ایسی جگہ ہمیں پہنچایا جو بہت مبارک مہینہ نصیب فرمایا. اس کی برکت سے اللہ ہمیں ہمیشہ تندرستی صحت عطا فرمائے. నిజాంపేట మండల కేంద్రంలోని
పెద్దమతల్లి ఆలయ వార్షికోత్సవంలో భాగంగా గణపతి పూజ పుణ్యవచనం అమ్మవారి విగ్రహ ఊరేగింపు మొదలుకొని రెండో రోజు లోక కళ్యాణార్థం ముదిరాజ్ కులస్తుల ఆధ్వర్యంలో మహాచండీయ హోమం కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని గ్రామ పురోహితులు వేలేటి లక్ష్మణ శాస్త్రి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముదిరాజ్ కులస్తుల ఆరాధ్య దైవం పెద్దమతల్లి వార్షికోత్సవ వేడుకల్లో అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన మహాచండీ హోమ కార్యక్రమానికి గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు అయ్యారన్నారు. చండీ హోమం కార్యక్రమం అనంతరం ముదిరాజ్ సంఘ సభ్యులు 3 రోజుల పాటు అన్నదాన ప్రసాద కార్యక్రమం చేపట్టారని తెలిపారు. మరి మన స్థానిక నిజాంపేట గ్రామంలో ముదిరాజ్ కులస్తులందరి యొక్క సహకారం చేత మనం అద్భుతంగా నిర్మించుకున్నటువంటి ఈ యొక్క పెద్దమ్మ తల్లి దేవాలయ ప్రాంగణంలో నిన్నటి నుంచి వార్షికోత్సవ కార్యక్రమాలు ప్రారంభమైన నిన్నటి గణపతి పూజ పుణ్యవాచనంతో మొదలుకొని మరి ఈరోజు 2వ రోజు కార్యక్రమము మరి లోక కళ్యాణం కోసము అమ్మవారికి చాలా ఇష్టమైనటువంటిది ప్రీతిపాత్రమైనటువంటి చండీ హవనం కార్యక్రమము ఈరోజు మనం ఈ యొక్క దేవాలయ మండపంలో ఆలయం ప్రాంగణంలో చేసుకోవడం జరుగుతుంది. అధిక సంఖ్యలో ముదిరాజ్ సంఘ బుల్టన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కళ్యాణదుర్గం వైసీపీ కార్యాలయంలో ఘనంగా మహాత్మా జ్యోతిరావు పులే జయంతి. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తలారి రంగయ్య. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో చేరికలు. కాంగ్రెస్ లో చేరిన మేడ్చల్ మున్సిపల్ వైస్ చైర్మన్ రమేష్, 11 మంది కౌన్సిలర్లు. నార్సింగ్ రైతు వేదికలో ధాన్యం కొనుగోలుపై అవగాహన సమావేశం. పలు సూచనలు సలహాలు అందజేసిన తూప్రాన్ ఆర్డీఓ జయచంద్ర. కూటమి ప్రభుత్వం వచ్చాక సంపద సృష్టించి ప్రజలకు పంచుతాం. నిడదవులు ప్రజాగణం సభలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు హామీ. ఇవి ఇప్పటివరకు నా బిల్చిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.